రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలంతా కూడా నిరసన చేపట్టారు. మోడీ ఫోటోలతో ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలంతా కూడా నిరసన చేపట్టారు. మోడీ ఫోటోలతో అక్కడ ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం గాంధీ భవన్ వద్ద కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోడీ ఫోటోలు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా. ప్రస్తుతం అక్కడ పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, గడిచిన కొద్ది రోజులుగా బీజేపీ నేతలంతా కూడా రాహుల్ గాంధీ మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో పాటు ఏఐసీసీ కూడా రాష్ట్ర దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఆందోళన చేస్తుంది. ప్రభుత్వం కాంగ్రెస్ శ్రేణులంతా గాంధీ భవన్ నుంచి బయటకు బీజేపీ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకొని అడ్డుకున్నారు. పోలీసులకి కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత దిష్టి బొమ్మని కూడా దగ్గర చేశారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా రాహుల్ వెంటనే మోడీ క్షమాపణలు చెప్పడం లేదంటే అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నాయకుల మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. దీంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. అయితే పోలీసులకు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చెలరేగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి విధంగా ఉన్నాయి, ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయా? పరిస్థితి అదుపులోకి వచ్చిందా? సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా చేరుకొని ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారనేటువంటి కారణంతో పాటు మోడీ దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలోనే మోడీ దిష్టిబొమ్మని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దగ్ధం చేశారు. ప్రస్తుతానికి కొంత ఉద్రిక్త పరిస్థితి కొద్దిసేపు క్రితం ఉండే ప్రస్తుతం వాళ్ళ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన తర్వాత కొంత ఉద్రిక్త పరిస్థితి తగ్గింది. బీజేపీ కార్యాలయం వైపు వెళ్తారనే ఆలోచనతో గాంధీ భవన్ వద్ద భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రస్తుతం ఇంకా కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు అక్కడ కొనసాగుతుంది. ఆ దిష్టిబొమ్మను దహనం చేయడానికి తీవ్రంగా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ప్రయత్నం చేశారు. అయితే వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య కూడా అటు పోలీసులకు ఇటు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నడిచినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు తగ్గినట్టుగానే చెప్పుకోవచ్చు. Oh, God, 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 God,